Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 40 years industry vyuham kori kashtalu techukunnatle rashtra vibhajana samayamlo Chandrababu elanti tappu chestunnaru ippudu moodu rajadhanula vishayamlono alanti tappune chestunnarane vaadana vinipistondi ayana korutunnatlu rajadhaniga అమరావతి ఉండాలనే వాదనను కాదనకపోయినా అదే సమయంలో జగన్ చెబుతున్నట్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి సీమ అభివృద్ధిలపై చంద్రబాబు మాట మాత్రం మాట్లాడకపోవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో చార్నాళ్లు ఇలానే సాగదీసి రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చారు. ఫలితంగా తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసుకున్నారు. దాని నుంచి పాఠాలు నేర్వని చంద్రబాబు ఇప్పుడు మూడు రాజధానుల విషయాన్ని కూడా అలానే చూస్తున్నారని పార్టీలోనే సీనియర్లు వాదిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై మా స్టాండ్ను ఇప్పటికైనా చెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే తీవ్రంగా నష్టపోతాం. కీలకమైన విజయనగరం విశాఖల్లోనే పార్టీ దెబ్బతిన్నది. ఈ విషయాలు మా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియనివి కాదు అన్నారు. దీనిని బట్టి చంద్రబాబు వైఖరిని పార్టీలోని సీనియర్లు కూడా వ్యతిరేకిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాయలసీమలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. ఇంకా చెప్పాలంటే అక్కడ పార్టీ నేతల మాటల్లోనే పార్టీ అక్కడ జీరో అయిపోయింది. గత ఎన్నికల్లో మూడు సీట్లు వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు మరికొంతమంది కీలక నేతలు అక్కడ ఇతర పార్టీలోకి వెళ్ళిపోగా మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇంకా మిగిలిన వారు రాజకీయాలకు దూరం అయిపోయారు. ఇలాంటి టైంలో పార్టీకి బలంగా ఉన్న కొమ్మ అయిన ఉత్తరాంధ్రపై జగన్ గురి చూసి దెబ్బ కొట్టడంతో ఇప్పుడు టీడీపీ విలవిల్లాడిపోతోంది. ఉత్తరాంధ్రలో ఇటీవల కాలంలో జగన్ పాటించిన అనేక ఈక్వేషన్లు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మత్స్యకార వర్గానికి చెందిన పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇవ్వడం దగ్గర నుంచి ఉత్తరాంధ్రకు రాజధానిని తరలించడం, ఇలా అనేక అంశాలు టీడీపీని అక్కడ కూడా చాలా వర్గాలకు దూరం చేసేశాయి. ఇప్పుడు ఈ భారీ నష్టం పుడుచుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదనే అక్కడ పలువురు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని చాలామంది టీడీపీ నాయకులే విశాఖను రాజధానిగా చేస్తే తమకు కూడా ఏదో ఒక లబ్ధి ఉంటుందని భావిస్తున్నారు. కానీ యనమల వంటి కొందరు నేతలు మాత్రం చంద్రబాబుకు వంత పాడుతున్నారనే వాదన ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కెంజారపు ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగానే ఉంది. ఇప్పటి వరకు రాజధాని కోసం చంద్రబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళనలకు వచ్చిన తూర్పుగోదావరి నేతల్లో పట్టుమని 10 మంది కీలక నేతలు లేకపోవడం కూడా దీనిని రుజువు చేస్తోంది. ఇక విజయనగరం విశాఖల్లో ఒక అశోక్ గజపతిరాజు వంటి అవుట్డేటెడ్ నాయకులు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా బయటకు వస్తున్నారు తప్ప మిగిలిన నాయకులందరూ కూడా చంద్రబాబుతో విభేదిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీకి ఇక్కడ గండం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.